ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి కొత్త వారికి సీట్ కేటాయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆకుపట్టి అమర్నాథ్ రెడ్డికి రాజంపేట సీటు ప్రకటించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేడ మల్లికార్జున్ రెడ్డి పార్టీ మారతారా లేక అదే పార్టీలో కొనసాగుతారా, రాజంపేటలో వైసీపీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయంపై మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. రాజకీయాల్లో వైసీపీలో సీట్ల మార్పు వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విడతల వారీగా జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఎవరన్న విషయాలను ప్రకటిస్తూ ఉండడంతో ఎవరి సీటు ఎవరికి దక్కుతుందో, ఎవరి సీటు చేజారుతుందో అన్న ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిన్న విడుదలైనటువంటి మూడో లిస్టులో మొట్టమొదటిసారిగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాజంపేట సీటు మార్పు జరిగింది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూడా రాబోయే ఎన్నికల్లో సీట్ల మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అన్న ఒక సంకేతం అయితే వచ్చింది. ఇప్పటికీ రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడ మల్లికార్జున్ రెడ్డి రేసు నుంచి తప్పుకున్నట్లు కాదు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా తప్పించారు. ఆయన్ను ఆయన సోదరుణ్ణి పిలిచి రెండు రోజులు వాళ్ళతో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఆకపేట అమర్నాథ్ రెడ్డికి రాజంపేట సీటు కేటాయిస్తున్నాము, మీరిద్దరు కూడా కలిసి పనిచేసి ఆ సీటును గెలిపించుకుని వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మల్లికార్జున్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇస్తానంటూ కూడా జగన్ ఆఫర్ చేసినట్టు సమాచారం ఉంది. అయితే ఈ డిస్కషన్ ఈ సమాచారము జరుగుతున్న లోపలే సీటును కన్ఫర్మేషన్ చేసేశారు. నిన్న విడుదల చేసినటువంటి మూడో లిస్ట్ లో ఆకపాటి అమర్నాథ్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రాజంపేట నుంచి బరిలో దిగుతున్నాడంటూ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా మేడ వర్గీయులందరూ కూడా తీవ్ర అసంతృప్తులకి వెళ్లారు. ఇప్పుడు మేడ అడుగులు ఎటువైపు వేయబోతున్నారు, తిరిగి ఆయన తన మాతృ పార్టీ అంటే టీడీపీలోకి చేరబోతున్నారా, లేకంటే జనసేనలోకి చేరుతారా, లేకంటే జగన్ ముందుగా చెప్పినటువంటి ఆఫర్ను నమ్మి ఆ ఆఫర్కు అనుగుణంగానే వైసీపీలోనే ఉండి అమర్నాథ్ రెడ్డి గెలుపుకు కృషి చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే నిన్న ఈ సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మేడా వర్గీయులందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మీడియాతో కూడా ఎక్కడ మాట్లాడలేదు. పార్టీలో అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడికెక్కడ అమర్నాథ్ రెడ్డి వర్గీయుల నుంచి ఆయనకు నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆయన మీద పార్టీ మారుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు ఆయన మీద అనేక సార్లు ఫ్లెక్సీలు కరపత్రాలను కూడా పంపిణీ చేసిన పరిస్థితి. అయితే ఎన్ని విభేదాలు బయటపడుతున్నప్పటికీ మేడా మల్లికార్జున్ రెడ్డి అలాగే అమర్నాథ్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవం కావచ్చు ఆ శంకుస్థాపనలో కూడా వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. దీంతో విభేదాలు పైకి మాత్రమే ఉన్నాయి, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారన్న ఒక సంకేతాలు ఇవ్వడానికి మేడా మల్లికార్జున రెడ్డి ప్రయత్నించినప్పటికీ చివరికి తన సీటును నిలబెట్టుకోలేకపోయారని చెప్పవచ్చు. ఇక మరో విషయానికి వస్తే అమర్నాథ్ రెడ్డికి సీటు రావడం వెనుక చిత్తూరుకు సంబంధించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. పెద్దిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి ఆయన కొడుకు మిథున్ రెడ్డి కూడా చాలా కీలక పాత్ర పోషించారు. నిజానికి తెలుగు పోటీ అక్కడ నెలకొనింది. అమర్నాథ్ రెడ్డి ఎప్పుడో నేను పోటీ నుంచి తప్పుకున్నాను అన్నట్టు ఆయన వ్యవహారము సాగింది. ఇప్పుడు మేడాకు పోటీగా పెద్దిరెడ్డి బంధువైనటువంటి మదన్మోహన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. పెద్దిరెడ్డి బంధువు మదన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు బహిరంగంగానే చెప్పుకొచ్చాడు, తనకు సీట్ ఇస్తే అమర్నాథ్ రెడ్డి కూడా తనకు మద్దతు ఇస్తానని ఇప్పటికే చెప్పాడు. కాబట్టి మా ఇద్దరి సపోర్టుతో మేము ఈ సీటును గెలవబోతున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తనకే రాజంపేట సీటు కేటాయిస్తాడు అంటూ కూడా మదన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకున్న పరిస్థితి. అయితే నిన్న విడుదలైన లిస్ట్ లో అనూహ్యంగా ఆగపాటి అమర్నాథ్ రెడ్డి పేరే లిస్ట్ లో రావడంతో ఒకసారి కూడా చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే మేడ కూడా ఊహించలేదు తనకు కాంపిటీషన్ అంటూ వస్తే మదన్మోహన్ రెడ్డి నుంచి వస్తుంది అనుకున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు తనతో పాటు తిరిగి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అమర్నాథ్ రెడ్డి తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు విషయంలో పోటీ కాదని భావించాడు. అయితే ప్రతిరోజు కూడా పక్క పక్కనే తిరుగుతూ చివరికి అమర్నాథ్ రెడ్డి మేడ మల్లికార్జున రెడ్డి సీటుకి ఎసరు తెచ్చాడని చెప్పవచ్చు. ఆ విధంగా అనూహ్య పరిణామాల నేపథ్యంలో అమర్నాథ్ రెడ్డి సీటు కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు మేడ మల్లికార్జున రెడ్డి అడుగులు ఏ వైపు ఉండబోతున్నాయి, నిజంగానే ఆయన టీడీపీకి వెళ్తే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసీపీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మాత్రమే స్టార్ట్ అయిన ప్రక్రియ. ఇక ముందు రాబోయే లిస్టుల్లో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 మంది స్థానాల్లో ఇప్పుడు ఒకటి వెళ్ళిపోతే మిగిలిన
9 స్థానాల్లో ఎవరి సీటు ఉంటుంది, ఎవరి సీటు ఊడుతుంది అన్నది కూడా ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరిలో కూడా ఇదే టెన్షన్ నెలకొని ఉంది. వీడియో చేసిన రామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.